కొరకు పూర్తి సంఘీభావంగా అయితే పూలతో అట్లాగే హారతులతో అయితే స్థానికంగా ఉన్న మహిళలు ఏదైతే మద్దతు తెలుపుతున్నారని చెప్పుకోవచ్చు. గత 39 రోజుల నుంచి పాదయాత్రలో పాల్గొన్న రైతులు మహిళా రైతులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, పూర్తి స్థాయిలో గోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికి కొన్ని నిరసన శాఖలు అయితే తగులుతున్నాయి, మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? సేవ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్ అండి. నిరసన శాఖలు అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు మూడు రాజధానులు కావాలని వాళ్ళు చేయటం లేదండి. ప్రభుత్వమే డోక్రా సంఘాలని మరి ప్రభుత్వ కాలేజీలు చదివే స్టూడెంట్లని చిన్న పిల్లల్ని కూడా ఇది బాల 12 ఏళ్ళ లోపల కూడా వచ్చారంటే వీళ్ళందరికీ కూడా ప్రభుత్వానికి భయపడే వచ్చారండి. వీళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు చేయాలి కాబట్టి మరి ఆ పథకాలు అయ్యే తీసేస్తామని చెప్పారంట, ఆ అమ్మ ఒళ్ళు అవి కట్ చేస్తామని చెప్పారంట. ఈ పాదయాత్రలో పాల్గొని నిరసన చెయ్యకపోతే అలాగే మాకు మరి మొన్న బాటిల్స్ ఇసిరేసారు. మరి ఆయన మేము జోరు వానలో కూడా వర్షంలో కూడా ఇబ్బంది పడి కూడా పాదయాత్ర చేస్తున్నాం. ఈ ఊరు వచ్చిన తర్వాత చూసామండి, ఇక్కడ సంబరాలకు విచ్చేయచ్చున్న అని బోర్డులు పెట్టారు, సంబరాలు అంటున్నా అని ప్రభుత్వం ఫ్లెక్సీలు పెట్టించిందండి. ఇక్కడ మేము చూసాం ఆచరణ కూడా, ఇది సంబరాలు కాదండి, రాష్ట్ర భవిష్యత్తు. రాజధాని లేని రాష్ట్రంగా ప్రభుత్వం ఈ రకంగా చేసింది కాబట్టి మరి అందరూ మద్దతు కూడగట్టుకోవాలని మరి మేము ఈ పాదయాత్ర భగవంతుడు చెప్పుకుందామని చెప్పి మరి కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని 600 మంది కూడా పర్మిషన్ తెచ్చుకొని మేము నడుస్తామంటే మాకు 2 నెలలు పట్టింది పర్మిషన్ రావాలంటే. అలాంటిది ఈ ప్రభుత్వం మరి ఈ రోజున ఈ మూడు రాజధానులు మరి వచ్చే వాళ్ళందరూ కూడా ఏ పర్మిషన్ తీసుకొచ్చారండి? అసలు పోలీసులు కూడా వాళ్ళని అదుపు చేయలేకపోయారు. ఈ మా మీదకి వస్తుంటే ఇబ్బందులకు గురవుతున్నాం, అయినా సరే మేము బాధపడేది లేదు, భయపడేది లేదు, మా కోసం మేము చేయట్లేదండి. గతంలో పాదయాత్ర చేస్తారంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎం అవటం కోసం చేశారు. అలాగే ఎవరి కాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారంటే రాజకీయాల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం చేశారు. అమరావతి రైతులకు పాదయాత్ర చేస్తున్నారంటే కేవలం మన భావితరాల భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే మేము ఈరోజు ఈ పాదయాత్ర చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలి, సంబరాలు కాదు, ఇవి మన భవిష్యత్తు, మన బాధ్యత. ఇది మన హక్కు, మన సిఆర్డీఏ చట్టం ఉంది, మన హక్కులు మనం కాలు రాయకూడదు, మన హక్కులను మనం పోరాడాలి, వాటి మీద మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఎప్పుడు కూడా మరి ఇలాంటి ఉద్యమం చేసి మన రాజధానిని సంపాదించి అందరి కోసం కష్టపడాలి. ఎగతాళి చేసే మాటలు మాట్లాడద్దు. మరి ఈరోజు కూడా అవి చూసి బాధేసింది, అయినా సరే ఏ మాత్రం కూడా మేము ఆగేది లేదు, ముందుకు వెళ్తానే ఉంటాం. వాళ్ళు రానీయము అంటున్నారు, ఎలా రానీరు? కోర్టే మాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మేము చేసుకునే అన్ని రకాల హక్కులు రైట్స్ మాకున్నాయి ఖచ్చితంగా. అయితే చూసుకున్నట్లయితే మిగతా మహిళా రైతులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా హుషారుగా అయితే పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. మీరు ఒక పక్కన వైజాగ్లో కానీ శ్రీకాకుళం కానీ అక్కడ నేతలు పూర్తి స్థాయిలో పాదయాత్రను అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది, ఏమనుకుంటున్నారు? బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. మేము 39వ రోజు అండి ఈ పాదయాత్ర చేయటం ప్రారంభించి, ఈ 39 రోజులుగా ఈ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినప్పటికీ కూడానండి మేము ఈ పాదయాత్ర అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాము, ఆపే ప్రశ్నే లేదు. వైజాగ్లో పెడతాం, కర్నూలులో పెడతాం అనే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దయచేసి ఈ రోడ్లోకి రండి అయ్యా, ఈ రోడ్లోకి వచ్చి ఈ రోడ్లో నడిచి అప్పుడు 33 రాజధానులు పెడతామని చెప్పండి. ఎందుకంటే 5.5 కోట్ల ఆంధ్రుల కోసం 29,000 కుటుంబాలని ఆ రోజు 34,000 ఎకరాలు ఇచ్చాము. ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి మేము ఈ విధంగా రోడ్లు ఎక్కడం జరిగిందండి. ఎందుకంటే ఈ రోడ్ల మీద ఉన్న గుంటల్లో నీళ్ళు చూస్తే ఇక్కడ చేపలు పెంచవచ్చు, రొయ్యలు పెంచవచ్చు, వరి నాట్లు కూడా నాటవచ్చు అండి. అంత అధ్వానంగా ఉన్న ఈ రోడ్లు దయచేసి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మీ ప్రకటనల్ని వెనక్కి తీసుకోండి. తొడలు కొడతారు, మీరు మానేయండి. మీరు ఏం మాట్లాడినా కానీ ప్రజలు వినే స్థితిలో లేరు. ఎందుకంటే ఇన్ని రోజులు మా ఉద్యమాలు, 1139 రోజు మా ఈ ఉద్యమం, ఇన్ని రోజులుగా మేము అకుంఠిత దీక్షతో ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది,
కానీ మేము వెనకడుగు అనేది వేసేది లేదు. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారండి. నిన్నటి వరకు చూస్తే పూల వర్షం కురిపించారు, ఈరోజు చూస్తే ఈ గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. నిజంగా ఒక గుళ్ళో ఉన్నటువంటి దేవదేవులకి ఆ పాలాభిషేకం జరిగింది. అట్లాంటి పాలాభిషేకం రైతులమైన మాకు, మహిళలకి, రైతులకి వారు పాలాభిషేకం చేశారు. ఎందుకు చేశారంటే 5 కోట్ల ఆంధ్రులు గమనించండి, రైతన్నవారు ఎక్కడైనా రైతేనండి. ప్రభుత్వాలు మారొచ్చు, రైతులు మారరు. కాబట్టి రైతులంగా మేము 34,000 ఎకరాలు ఇచ్చి ఈ విధంగా పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి సంఘీభావం గొప్పగా వారు తెలియజేశారు. గ్రామస్తులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గోదావరి జిల్లాలో వస్తున్న ఏదైతే పూర్తి స్థాయిలో మద్దతు అనేది మాకు ఇంకా హుషారు తెప్పిస్తుందని చెప్పేసి ఇక్కడ 39 రోజుల పాటు ప్రయాణం చేసిన ఏదైతే పాదయాత్రలో పాల్గొన్న మహిళా రైతులు చెప్తున్నారు, మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని అడిగి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ వయసులో మీరు పాదయాత్ర చేస్తుంటే ఏమనిపిస్తుంది? మాకు బాధగా ఉన్నా జై అమరావతి, జై జై ఆంధ్రప్రదేశ్. మాకు నడవటానికి బాధగా ఉన్నా మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము ఈ పాదయాత్ర మాకు ఎంతో సంఘీభావం తెలుపుతున్నారు అన్ని జిల్లాల వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మాట్లాడినా ఎన్ని చేసినా ఈ పాదయాత్ర ఆగదండి. మేము దిగ్విజయంగా చేస్తాం పాదయాత్ర. ఇంకా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మాకు అండదండ అన్నీ ఉన్నాయి. మా గ్రామ ప్రజలు మాకు అండగా ఉంటారు. మేము సాగిపోతానే ఉంటాం. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో స్థానిక మహిళలు కానీ స్థానిక ప్రజలు కానీ పెద్ద ఎత్తున సంఘీభావంగా సానుభూతి తెలుపుతూ హారతులు అట్లాగే పూల మధ్య నడిపిస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు చౌదరి, సివిఆర్ న్యూస్, అనపర్తి నుండి.